బ్రేక్ తెలంగాణ టీవీ. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్దే విజయమని ఇప్పటికే పలు సర్వేలు సూచించగా, తాజాగా ఆరా సంస్థ నిర్వహించిన పోస్ట్ పోల్ సర్వేలోనూ ఇదే ట్రెండ్ కొనసాగింది. పోలింగ్ అనంతరం నిర్వహించిన ఆరా సర్వే ప్రకారం టీఆర్ఎస్కు 50.82% ఓట్లతో స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శించనుంది. బీజేపీకి 33.86%, కాంగ్రెస్కు 10.94%, ఇతరులకు 4.38% ఓట్లు దక్కుతాయని పేర్కొంది. మునుగోడు ఎగ్జిట్ పోల్స్ అని టీఆర్ఎస్కే పట్టం కట్టడాన్ని ఓచుకోలేకపోతున్నాయి ప్రతిపక్షాలు. ప్రజలు టీఆర్ఎస్ వైపు ఉన్నారన్న నిజాన్ని జీర్ణించుకోలేక కుంటి సాకులు చెబుతున్నారు. సాయంత్రం 5 వరకు వచ్చిన ఓటర్లనే ఎగ్జిట్ పోల్స్లో పరిగణలోకి తీసుకున్నారని, కానీ రాత్రి జరిగిన పోలింగ్ అంతా బీజేపీకి అనుకూలమేనని, సైలెంట్ ఓటింగ్ అంతా రాజగోపాల్ వైపే అని సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా పోలింగ్ జరిగిన రాత్రి 10 వరకు ఓటర్లని సర్వే చేసి నిశితంగా గమనించి మరుసటి రోజు సాయంత్రం ఆరా అనే సంస్థ మునుగోడు ఎన్నికలపై తమ సర్వేని ప్రకటించింది. మునుగోడులో ఆఖరి సర్వేగా వచ్చిన ఈ రిపోర్ట్లోనూ టీఆర్ఎస్ ప్రభంజనం పక్కా అని తేలింది. అందరూ ఊహించిన 10,000 మెజార్టీతో కంటే ఎక్కువ ఓట్లతో మునుగోడులో టీఆర్ఎస్ గెలవనుందని ఆరా మస్తాన్ చెప్పారు. తాజాగా ఆరా సంస్థ నిర్వహించిన పోస్ట్ పోల్ సర్వేలోనూ ఈ ట్రెండ్ కనిపించింది. పోలింగ్ అనంతరం నిర్వహించిన ఆరా సర్వే ప్రకారం టీఆర్ఎస్ 50.82% ఓట్లతో స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శించనుంది. బీజేపీకి 33.86%, కాంగ్రెస్కు 10.94%, ఇతరులకు 4.38% ఓట్లు తక్కుతాయని పేర్కొంది. నియోజకవర్గంలోని అన్ని వర్గాల వయసుల వారు టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపినట్లుగా వెల్లడించింది. నియోజకవర్గం మొత్తం ప్రతి మండలం ప్రతి బూత్లోనూ టీఆర్ఎస్కే అధిక ఓట్లు లభించాయని, స్పష్టమైన ఆధిక్యం కనబరిచిందని పేర్కొంది.